हाय फ्रेंड्स, నేను మీ వాసవి. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వాసవి. ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పొటాటో చిప్స్ తయారు చేయబోతున్నాను. ఎంతో ఈజీగా క్విక్గా రెడీ చేసి చూపిస్తాను. మార్కెట్లో 2 types ఆఫ్ పొటాటోస్ అవైలబుల్గా ఉంటాయి మనకి. అందులో మనం పొట్టుదుంపలు అంటారు, వాటిని తెచ్చుకోవాలి. అవి చిప్స్కి చాలా టేస్ట్గా ఉంటాయి. సో వాటిని పీల్ చేసి పెట్టేశాను నేను. పొటాటో స్లైసర్తో చాలా పల్చిగా పీసెస్ని కట్ చేసుకోవాలి మనం. చూడండి ఎంత పల్చిగా వస్తున్నాయో, అప్పుడే ఇవి మనం బయట కొనే చిప్స్ లాగా చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. అలాగే మెత్తగా అయిపోకుండా కూడా ఉంటాయి. ఇందులో మనం 1.5 tablespoon సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. దీనిపైన ప్లేట్ పెట్టేసి ఒక 10 minutes పాటు అలానే వదిలేద్దాం. ఆ తర్వాత చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దీనిని ఆ పొటాటో పీసెస్ నుంచి వాటర్ని సపరేట్ చేసేద్దాం. గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం వాటిని. సాల్ట్ ముందే వేయడం వల్ల వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. అలాగే మనం ఫ్రై చేసినప్పుడు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి. అండ్ అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి ప్లేట్లోకి ఆ విధంగా పరుచుకోవాలి. కొంచెం కొంచెంగా పొటాటోస్ని వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను స్వచ్ఛమైన కొబ్బరి నూనెను వాడుతున్నాను. చిప్స్కి అయితే ఆయిల్ అస్సలు పీల్చదు, చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి చిప్స్ వేసి ఫ్రై చేస్తున్నాను నేను. మీరు కూడా ఆయిల్నే వాడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చిప్స్ని కలుపుతూ ఉండాలి, ఫ్లేమ్ హైలోనే ఉండాలి. అప్పుడే చిప్స్ కరకరలాడుతూ వస్తాయి. ఈ ఆయిల్తో ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అస్సలు పీల్చదు. ఓకే చూడండి రెడీ అయిపోయినవి. ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసేద్దాం. నెక్స్ట్ మిగిలిన చిప్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం మనం. చూడండి కలర్ ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. చాలా పల్చిగా, క్రంచీగా, టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి స్లైసర్తోనే కట్ చేసుకుంటేనే చాలా బాగా వస్తాయి మనకి. ఓకే రెడీ అయిపోయినవి. ఇవి వీటిని కూడా తీసేస్తున్నాను. వీటిని ఒక బౌల్లోకి వేసుకుందాం మనం. చూడండి చూపిస్తాను నేను మీకు ఎలా వచ్చాయో. చూడండి ఆయిల్ అస్సలు అవ్వలేదు నా చేతికి. తుంచితే ఎంత తొందరగా విరిగిపోయిందో. దీనిలోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1 tablespoon కారం, 1/2 tablespoon చాట్ మసాలా, 1/2 tablespoon ఆమ్చూర్ పౌడర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా టాస్ చేసుకోవాలి మనం వీటిని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే పొటాటో చిప్స్ రెడీ అయిపోయినవి. మీరు ఇలానే ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టపడతారు వీటిని, ఎంతో టేస్టీగా ఉంటాయి కూడా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.